సో సుమా గారు ఇంత సక్సెస్ఫుల్ జర్నీని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంటుంది సార్? చాలా గొప్పగా అనిపిస్తుంది. ఆ పిల్ల పట్టుదలకి నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఆ అమ్మాయిని అందరూ గౌరవిస్తుంటే చాలా ఆనందపడతాను. నేను అనుకున్నది ఆ వేళ అనుకుంది ఆ మేఘమాల టైంలో నిజమైనందుకు సంతోషిస్తాను. మేఘమాల ఇవాళకి కూడా మేఘమాలలాగే సున్నితంగానే ప్రవర్తిస్తుంది. ఏది కూడా భారం అనుకోదు. అవతల వాళ్ళకి ఏదో చేసి పెట్టాలని చూస్తుంటుంది. పనులు ఏమన్నా ఉంటే హాస్పిటల్ తీసుకెళ్ళడం ఇవన్నీ షీ టేక్స్ కేర్ ఆఫ్. సరే పిల్లల్ని చెప్పక్కర్లేదు. వాళ్ళు సొమ్ము వదిలిపెట్టి ఒక క్షణం ఉండరుగా. ఇప్పుడిప్పుడే వాళ్ళని బయట అలవాటు చేస్తుంది. ఎందుకంటే అమ్మ కూచిలైపోతారని. సో సుమా గారు ఇంత సక్సెస్ఫుల్ జర్నీని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంటుంది సార్? చాలా గొప్పగా అనిపిస్తుంది. ఆ పిల్ల పట్టుదలకి నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఆ అమ్మాయిని అందరూ గౌరవిస్తుంటే చాలా ఆనందపడతాను. నేను అనుకున్నది ఆ వేళ అనుకుంది ఆ మేఘమాల టైంలో నిజమైనందుకు సంతోషిస్తాను. మేఘమాల ఇవాళకి కూడా మేఘమాలలాగే సున్నితంగానే ప్రవర్తిస్తుంది. ఏది కూడా భారం అనుకోదు. అవతల వాళ్ళకి ఏదో చేసి పెట్టాలని చూస్తుంటుంది. పనులు ఏమన్నా ఉంటే హాస్పిటల్ తీసుకెళ్ళడం ఇవన్నీ షీ టేక్స్ కేర్ ఆఫ్. సరే పిల్లల్ని చెప్పక్కర్లేదు. వాళ్ళు సొమ్ము వదిలిపెట్టి ఒక క్షణం ఉండరుగా. ఇప్పుడిప్పుడే వాళ్ళని బయట అలవాటు చేస్తుంది. ఎందుకంటే అమ్మ కూచిలైపోతారని. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను, కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.